అందరికీ నమస్కారం, నేను మీ నాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 13 మే 2024 అండి. 13 మే 2024, సో ఈరోజు సోమవారం అనమాట. సో ఈరోజు ఏ రంకులు గెలుస్తాయి, అలాగే ఏ రంకులు గొడుపతి ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. అలాగే మన ఛానల్ని ప్రతిరోజు చూస్తున్నటువంటి, లైక్ చేస్తున్నటువంటి, కామెంట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. సో దయచేసి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కంపల్సరిగా లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే 6:30 నుంచి 8:40 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువరంగులు అండి. నల్లబొట్ల సేతువరంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నల్లబొట్ల సేతువరంగుల్లో డాక చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. అంటే ఎరుపు ఈకలు అనేవి ఎక్కడా కూడా లేకుండా చూసుకోవాలి. నల్లబొట్ల సేతువరంగుల్లో ఎరుపు ఈకలు అనేవి లేకుండా చూసుకోవాలండి, ఎర్రబొట్లు లేకుండా చూసుకోవాలన్నమాట. అటువంటి నల్లబొట్ల సేతువరంగులు మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములు చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు సేతువాలు, నల్లపొడ సేతువాలు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, కోడి పోలాలు, కోడి కాకులు, కాకి పోలాలు, కోడి నల్ల కక్కెరలు అన్నమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, గెలిచే రంగులను సేతువాలు, నల్లపొడ సేతువాలు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, కోడి పోలాలు, కోడి కాకులు, కాకి పోలాలు, కోడి నల్ల కక్కెరలు అన్నమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులని శుద్ధ డయాగలు, నెమలి డయాగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, కాకి డయాగలు, కాకి నెమళ్ళు, నల్లకట్ అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు అన్నమాట. సో ఇవన్నీ కూడా వాటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు. మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపోయే రంగులని, శుద్ధ డయాగలు, నెమలి డయాగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, కాకి డయాగలు, కాకి నెమళ్ళు, నల్లకట్ అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు అన్నమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి జాములో. అలాగే ఎప్పుడూ కూడా గెలిచే రంగులు ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. అలాగే ఓడిపోయే రంగులు ఎప్పుడూ కూడా రైట్ సైడ్లోనే ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. సో దయచేసి మీరు క్లియర్గా చూసి 1-2 సార్లు ఆలోచించి అప్పుడు మాత్రం మీరు వంతుల్లోకి దిగండి. అలాగే కలర్ ఐడెంటిఫికేషన్ కంపల్సరీగా కనుక్కునే దిగండి. అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే 8:40 నుంచి 11:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నలుపు డ్యాగల్ అన్నమాట. నలుపు మించిన డ్యాగల్నే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నలుపు డ్యాగల్లో, నలుపు మించిన డ్యాగల్లో తెల్ల ఈకలు అంటే తెలుపు ఈకలు, కోడి చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదండి. కోడి చూపు లేని నలుపు మించిన డ్యాగల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు కాకి డయాగలు, నల్లబుట్ట సేతువాలు, చింతపండు డయాగలు, శుద్ధ కాకులు, పండు డయాగలు, పసింగల కాకులు, నల్లకట్టు రసంగలు అన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కాకి డయాగలు, నల్లబుట్ల సేతువాలు, చింతపండు డయాగలు, శుద్ధ కాకులు, పండు డయాగలు, పసింగల కాకులు, నల్లకట్టు రసంగలు అన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఇవి ఓన్లీ ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. ఈ జామ్ మొత్తం కూడా ఈ రంగులు అనేవి ఓటమి పాలవుతాయి అన్నమాట. సో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, నెమలి పర్లాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, నెమలి పర్లాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు అన్నమాట. సో ఈ పుంజులన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాము మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కాకి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క కోళ్ళు వచ్చేసరికి గెలుపులో ఉండాలండి. అలాగే మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు చూసుకున్నట్లయితే ఓటమిలో ఉండాలన్నమాట. మీ యొక్క కోళ్ళు వచ్చేసరికి గెలుపులో ఉండాలి. మీకు ఎదురుగా ఉన్నటువంటి కోళ్ళు, ఆపోజిట్ కోళ్ళు వచ్చేసరికి ఓటమిలో ఉన్నటువంటి కోళ్ళు అనమాట. గెలుపులో ఉన్నటువంటి కోళ్ళని ఓటమిలో ఉన్నటువంటి కోళ్ళ మీద మాత్రం మీరు వేసుకోవాలండి.
అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11:20 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని వంతుల్లో ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర నెమలి పింగళ రంగులండి. సో ఎర్ర నెమలి పింగళాలని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎర్ర నెమలి పింగళాల్లో కోడి చూపు కానీ కాకి చూపు కానీ ఎక్కడా కూడా ఉండకూడదండి. కోడి చూపు లేని, కాకి చూపు లేని ఎర్ర నెమలి పింగళాలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సీతవాలు, ఎర్రపుట్ల సీతవాలు, డేగ పింగళాలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఇక్కడ మళ్ళీ క్లియర్గా చూడండి, చూపులకి గెలిచేటువంటి రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఇప్పుడు కూడా చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సీతవాలు, ఎర్రబొట్ల సీతవాలు, డేగ పింగళాలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములో ఓటమి పోలాడేటువంటి, ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి కాకులు, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడి కాకి డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి కాకులు, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడి కాకి డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జాము మొత్తం కూడా మ్యాక్సిమం పింగళ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. పింగళాలకి విజయం సాధించే అవకాశం అనేది ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. సో దయచేసి మీరు వంతులు ఒప్పుకునేటప్పుడు 1-10 ఆలోచించి అప్పుడు మాత్రం మీరు వంతుల్లోకి దిగండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగ రంగులండి. సో కోడి డేగ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి డేగ రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని కోడి డేగలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి కేవలం గెలుస్తాయండి, చూపులకు మాత్రమే గెలుస్తాయి అన్నమాట. చూపులకి గెలిచేటువంటి రంగులు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచే రంగులు కోడి ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, పండు డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటువంటి రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, పండు డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి రంగులు అండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, సేత్వాలు, నల్లకట్టు అబ్రాసులు, కాకి నెమళ్ళు, అలాగే కాకి నెమలి పింగళాలు, నల్లబొట్ల సేత్వాలు, నల్ల కక్కెరలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయేటువంటి రంగులు అనమాట. ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం చూపులకే కాదు, మ్యాక్సిమం ఈ జామ్ మొత్తం కూడా ఓడిపోయేటువంటి ప్రధానమైనటువంటి రంగులు అనమాట ఇవి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్ చూడండి, శుద్ధ కాకులు, సేత్వాలు, నల్లకట్టు అబరాసులు, కాకి నెమలి పింగళాలు, నల్లబొట్ల సేత్వాలు, నల్ల కక్కెరలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జాము మొత్తం కూడా మ్యాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా డేగలకి విజయం సాధించే అవకాశం ఈ జాము మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే చివరిగా ఐదో జాము చూసుకున్నట్లయితే సాయంత్రం 4:00 నుంచి రాత్రి 6:20 వరకు మాత్రమే ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమల రంగులండి. సో ఈ కాకి నెమల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి నెమల రంగుల్లో డేగ చూపు అనేది ఎక్కడా లేకుండా చూసుకోవాలండి. అలాగే కోడి చూపు లేకుండా చూసుకోవాలన్నమాట. కోడి చూపు, డేగ చూపు లేని కాకి నెమలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు నల్లకట్టు అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, అలాగే కోడి కాకులు, నెమలి అబ్రాసులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటువంటి రంగులు అండి. చూపులకి గెలిచేటువంటి రంగులు ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. గెలిచే రంగులు వచ్చేసరికి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, నల్లకట్టు అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నెమలి అబ్రాసులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు నడుస్తూ ఉంటుందండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఓటమి పోరాడేటువంటి రంగులు ఓడిపోయే రంగులు అనమాట. ఈ జామ్ మొత్తం కూడా ఓడిపోయే రంగులు ఇవి.
శుద్ధ డయాగలు, పండు డయాగలు, కోడి రసంగులు, రసంగి డయాగలు, ఎర్ర పింగళాలు, ఎర్రబొట్ల సేతువులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పొలటటువంటి ముఖ్యమైన రంగులు అండి జామ్ మొత్తం కూడా. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ డయాగలు, పండు డయాగలు, కోడి రసంగులు, రసంగి డయాగలు, ఎర్ర పింగళాలు, ఎర్రబొట్ల సేతువులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెంబర్ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో దయచేసి మీరు ఖచ్చితంగా మీ యొక్క కోళ్ళు వచ్చేసరికి గెలుపులు ఉండేటట్టుగా, అలాగే మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు చూసుకున్నట్లయితే ఓటమిలో ఉండేటట్టుగా మీరు క్లియర్గా చూసుకొని ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని అప్పుడు మాత్రమే వంతులో దిగండి. అలాగే ఇప్పుడు రాత్రిపూట గెలిచే రంగులు చూద్దామండి. రాత్రిపూట గెలిచే రంగులు చూసుకున్నట్లయితే 6వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోలికి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువ రంగులు అండి. సో నల్లబొట్ల సేతువ రంగులకి, ముసుగులకి, జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులకు గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే చూపులు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ డయాగలు, పండు డయాగలు, ఎర్రబోర సేతువాలు, కాకి డయాగలు, పచ్చకాకులు అండి. సో అన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జాములో. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, కాకి నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు, నెమలి పింగళాలండి. సో అన్ని కూడా ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జాములో. అలాగే 7వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడికాయకి రంగులు అండి. కోడికాయకి రంగులని ముసుగులకి, జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులు గీసిన రంగులు చూసుకున్నట్లయితే చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గీసిన రంగులు శుద్ధ కాకులు, నల్లక డబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడికాయకి నెమలండి. సో అన్ని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. అలాగే జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డయాగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర పోలాలు, పండు డయాగలు అండి. సో అన్ని కూడా ఓటమి పోరాడేటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జాములో. అలాగే 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, నల్ల కక్కెరలు, నల్లబోర కాకి నెమళ్ళు, కాకిచూపు పింగళాలు, కాకిచూపు నెమలి మైలాలండి. సో అన్ని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఆల్రెడీ ఏ ముసుగు రంగు చెప్పడం జరిగిందండి, గౌడు కాకి నెమళ్ళండి. ముసుగు రంగు చూసుకున్నట్లయితే గౌడు కాకి నెమళ్ళు. అలాగే ఈ జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్లబోర డయాగలు, శుద్ధ డయాగలు, రసంగి డయాగలు, కోటి రసంగులు అనమాట. సో అన్ని కూడా ఓటమి పొలాడేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే దక్షిణ దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోళ్ళని దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కుగా మీ యొక్క కోళ్ళని వదులుకున్నట్లయితే సో మీకు ఈరోజు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుందన్నమాట. దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కుగా మీ యొక్క కోళ్ళని వదులుకోవాలి. అలాగే ఈరోజు నక్షత్రాలు వచ్చేసరికి 2 నక్షత్రాలు పనిచేస్తూ ఉంటాయండి. మొదటిది పునర్వస నక్షత్రం. పునర్వస నక్షత్రం ఈరోజు ఉదయం నుంచి ఉదయం 11:30 వరకు మాత్రం ఉంటుందండి. పునర్వస నక్షత్రంలో గెలిచమరి ఓడి రంగులు చూసుకున్నట్లయితే కాకి మీద కోడి రంగు ఉడిపోతుంది, పచ్చకాకి మీద పింగళ రంగు ఉడిపోతుంది, కోడి మీద శుద్ధ కాకి రంగులు ఉడిపోతాయి, అలాగే నెమలి మీద డేగ రంగు ఉడిపోతుంది, పిచ్చుకొని గౌడి మీద నల్లబొర ఎర్రకోళ్ళు అనేవి నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతుంది అనమాట. పునర్వస నక్షత్రం ఈరోజు ఉదయం 11:30 వరకు మాత్రమే పనిచేస్తూ ఉంటుందండి. ఆ తర్వాత పుష్యమి నక్షత్రం పనిచేస్తూ ఉంటుంది. పుష్యమి నక్షత్రం వచ్చేసరికి ఈరోజు ఉదయం 11:30 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా ఈ నక్షత్రమే ఉంటుందండి. సో పుష్యమి నక్షత్రంలో గెలిచే మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే కాకి మీద కోడి, పింగళ అనే రంగులు జరిపోతాయి, పచ్చకాకి మీద నల్లకాకి రంగు ఉడిపోతుంది, పింగళ మీద నెమలి, డాగ అనే రంగులు జరిపోతాయి, కోడి మీద నెమల రంగు ఉడిపోతుందండి. పుష్యమి నక్షత్రం ఈరోజు ఉదయం 11:30 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని, జాములని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.